చూడండి ఏడి వాటర్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మనకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ బాలుని. ఈరోజు ఒక మంచి లొకేషన్ చూద్దామని చెప్పేసి మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి సుమారు ఒక 10-12 కిలోమీటర్ దూరంలో ఉన్నది ఒక మంచి లొకేషను. ఆ లొకేషన్ ఏందనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే, చూస్తుండండి. నేను మీ బాలు, చూడు మామ యూట్యూబ్ ఛానల్. తీసుకెళ్దాం. 20 రూపాయలు ఎందుకు మంచిది? చిల్లర ఇతర ఎక్కువ పగడేరు 7 కిలోమీటర్లు, శాంతినగరు 6, గొల్లపుత్తూరు 4, గుడిసెల ఏంటి గుడిసెల ఏదో గుంపు పేరు చెప్పాడు. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు కట్టి ఊరు పేరు పెట్టారు. Thank you.
వచ్చిండా రామూర్తి అన్న, కలుతా అన్నాడుగా. కొద్దిగా దూరం వచ్చినా తాగుతాయో ఇక్కడ చేపెట్టినా కానీ ఆ టైంలో నేను ముందు వరకు వెళ్తాను, కోవిలు వెళ్తాం చూసినా. తాగడానికి వస్తుందా లేకుంటే ఎట్లా? ఆటో 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 అంటే ఇక అయితే పెట్టాలి. ఈ బర్రె కొండ బట్టి దాని చర్మ అంతా కలుసు. అవునా? ఏది ఈ బర్రెనా? అరే నిజంగా కదా? బాబా బాబా బాబా, ఎలా పడ్డదే అంటే అందులో దిగబడ్డదా? లోపల దిగబడ్డది ఏంటి? అబ్బో ఈడగట్ అట్టయింది. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పాను లొకేషన్, ఆ లొకేషన్ కడకైతే వచ్చాము. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము అనేది కూడా మీరు అనుకోవచ్చు. ఇదండి మెయిన్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసారా వాటర్ కాలువలో పోతున్నాయి. కూల్ వాటర్ కాదండి ఇది, హీట్ వాటరు. మరి భూమిలోకి వెళ్ళి హీట్ వాటర్ ఇది ఇప్పుడు కాదంట, గతం ఒక 5 ఏళ్ల నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయంట. పాతిక సంవత్సరాలు దాటిందా? చూపిస్తాను చూడండి మీకు. అసలు షాక్ అవుతారు, ఏంటి వాటర్ భూమిలోకి వెళ్ళి ఏడి నీరు రావడం ఏందని మీరు అనుకుంటారు. ఇవ్వండి చూస్తున్నారా, హీట్ వాటర్ అండి ఇది. ఓ ఇక్కడికి ఏడి తగులుతుంది. తక్కువ అక్కడ ఉన్నది పోతే సత్తుడే వేడికి. ఓసారి పెట్టు అగా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి అన్న ఇది? ఈ ఏడి వాటర్ ఎలా వస్తున్నాయి, అసలు ఎప్పటి నుండి వస్తున్నాయి అనేది ఇక్కడ అతన్ని మనం అడిగి కనుక్కుందాం. అసలు ఏంది ఇక్కడ దీని రహస్యం ఏంది అనేది. రామూర్తి అన్న అని ఈ ఊరు మనిషి అనమాట, అతనికి దీని గురించి మొత్తం తెలుసు. ఒకసారి ఆయనకి అడిగి తెలుసుకుందాం. అన్న, రామూర్తి అన్న, అసలు ఈ వాటర్ ఎప్పటి నుంచి వస్తున్నాయి, అసలు దీనికి రహస్యం ఏంటి ఒకసారి చెప్పరా? ఈ తగిడేరు గ్రామంలో కనీసానికి 30-35 సంవత్సరాల నుంచి వస్తున్నాయి. బో సింగరేణి వాళ్ళు కోల్ టెస్ట్ కేసేది. ఓకే, దానివల్ల ఈ ఏడు వాటర్ వస్తుంది లోన్ నుంచి. ఈ ఏడు వాటర్ వల్ల కూడా కొంత లాభం ఉంది మానవులకు, చిన్నపిల్లలకు దురద అనేది గజ్జ అనేది పోతుంది ఈ వాటర్ వల్ల. ఈ వాటర్ వల్ల ఏది మన దామర గోకుడు అనేది ఉంటుంది కదా, అవును, అది కూడా తగ్గుద్ది ఈ వాటర్ ఏడి వాటర్కి. మనం పెద్దవాళ్ళం కొద్దిగా సల్లార పెట్టుకొని తాగితే లోన నట్టలు కడుపుల బల్లలు అనేది మన కీడసీములు అనేది లేకుండా జారిపోతాయి. దీనివల్ల ఇంత ప్రయోజనం ఉంది ఈ ఏడి వాటర్ వల్ల. మనం ప్రత్యేకంగా కాగబెట్టి తాగకుండా ఈ ఏడి వాటర్ 10 నిమిషాలు సల్లార పెట్టుకొని తాగితే మనం ఒంట్లో ఉన్న నట్టలు గిల్లలు మొత్తం తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ ఇన్ని వాటర్ వేసుకోబోతున్నాయి కదా, వరి పొలాలు చేస్తాను నాటు పెడతాను. మరి ఏడి వాటర్ అంటున్నారు, మరి ఏడి వాటర్కి కొంత దూరం పోయినాక చల్లారుతుంది. ఈడ స్పాట్ కాబట్టి చచ్చిపోతుంది. కొంత దూరం పోయినాక వేడి చల్లారి వరి చేనులు పండుతాయి. వరి చేనులు కూడా పండుతున్నాయి. అయితే ఇప్పుడు దీనికి కరెంటు ఏం లేకుండా వాటర్ అలాగే వస్తున్నాయి డైరెక్ట్? కరెంట్ అనేది ఏమి లేదు, ఓన్లీ లోనకేసిన పైపుల ద్వారానే ప్రెషర్ వస్తుంది. మనకు ఎక్కువ కావాలనుకుంటే అక్కడ 2 నల్లాలు పెట్టారు మీటర్లు, ఆ రెండింటిని తీసుకుంటే ఎక్కువ వస్తుంది. తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకునేది ఉంది, దానికి బిజినెస్ ఇస్తాం వాళ్ళు. దీనివల్ల నష్టం అయితే ఏమి లేదు మానవునికి, మంచి వెళ్తే. ఇప్పుడు ఆ జాలి ఎందుకు వేశారు? అది సేఫ్టీ కోసమా? చిన్నపిల్లకి పోయి అలా పడకుండా. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ ఏడి వాటర్ అనేది ఇది ఎలా అంటే మన వరి పొలాన్ని కూడా వాడుకోవచ్చు అంట. ఇంకోటి ఇంట్లో వాళ్ళు ఇప్పుడు సాయంత్రం పూట పొలం పనులకు వెళ్ళి వచ్చి ఇళ్లలో ఏడి నీళ్ళు దొరకవు కాబట్టి ఈ నీళ్ళు పట్టకపోయి కూడా వాళ్ళు ఇంట్లో వాళ్ళు స్నానాలు చేసుకునడానికి కూడా వాడుకుంటున్నారంట. చలికాలం తాగటానికి కూడా ఉపయోగిస్తాను. తాగడానికి కూడా వాడుతున్నారా? చలికాలం తాగటానికి కూడా ఉపయోగిస్తాను.
విన్నారు కదా, చలికాలం కూడా చలి ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు కూడు వాటర్ అనేది బాగా కూల్ ఉంటాయి కదా. ఈ గోరువెచ్చటి వాటర్ కూడా తాగుతా అంటే కడుపు లేదన్న చిన్న చిన్న ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాటిని బాగా పనిచేస్తుందంట. కరెంటు ఉత్పత్తి కూడా అవుతుందా? చూడండి, ఏడి వాటర్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మనకు. ఇప్పటివరకు చాలామందికి ఏడి వాటర్ అనేది ఎలా వస్తాయని చెప్పేసి అనుకుంటారు, కానీ ఇక్కడ మనం వచ్చి విస్తింగ్ అని చెప్పేసి సింగరేణి వాళ్ళు ఇక్కడ బోర్ వేయడం జరిగింది. మరి బోర్ వేసిన తర్వాత కింద నుంచి కింద కోల్ ఉండడం వల్ల ఆ కోల్ అనేది ఆ ఫైర్ ఉంటుంది అన్నమాట. కోల్ అంటే హీట్ కదా. ఆ వాటర్ కింద ఏడి వల్ల ఆ వాటర్ అనేది పైకి తన్నింది. అది అప్పటి నుండి వాటర్ కంటిన్యూనే ఉన్నది, వస్తూ ఉంది. 15 సంవత్సరాల నుంచి పగడేరు గ్రామం మీద. ఇది ఊరి పేరు కూడా పగడేరు అండి. ఇక్కడ మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలము, పగడేరు గ్రామము. అది కొంచెం లోపల పల్లెటూరు అనమాట. అక్కడ వరి పొలాలకైతే అది ఏ విధంగా అయినా ఈ వాటర్ అయితే వాడుకుంటున్నారంట. మాకైతే వాటర్ అయితే ప్రాబ్లం లేదు. ఈ చుట్టుపక్కల 6 గ్రామాల పంచాయతీల, పగడేరు పంచాయతీల పశువులకు కానీ ప్రతి ఒక్క దానికి ఫుల్ వినియోగం మాకు ఈ వాటర్. అవసరం లేదు. బట్టలు పోయినా ముంచు లేదు. పాప నీళ్ళు పట్టుకెళ్తుంది. అంటే ఈ వాటర్ అన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చని ఈ ఊరు గ్రామ ప్రజలు అంటున్నారు. నీళ్ళు మాత్రం చాలా ఏడిగున్నాయి. పట్టుకుంటే కానీ ఇక్కడ ఇందులో ఏదన్నా పుస్తక మీద పడిపోయినా కూడా చర్మ ఊడొస్తుంది. చర్మ పక్కన గేదకు పోయింది, గేదకు లేచిపోయింది చర్మ. గేదె పడిపోతే గేదె మొత్తం చర్మ కాలిపోయింది అంట, ఇందాక చూశాను నేను. కానీ వాటర్ మాత్రం చాలా వరకు అయితే చాలా వాటర్ వల్ల చాలా ఉపయోగాలు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పగడేరు గ్రామం. ఇక్కడ ఈ ఊరాలతో మనం కలిసి మాట్లాడాము, ఈ అసలు ఏందనేది కూడా చెప్పారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా ఛానల్ మీరు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోలు మీరు చూస్తారని, మాకు ఫాలో చేస్తారని చెప్పేసి మన పూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ బాలు, చూడుమామ యూట్యూబ్ ఛానల్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.